వాళ్ళని కంప్లీట్ చేయాలి కదా, అది ఇక్కడ కాదు, వాళ్ళతో పెట్టమా లేదు సార్. సోదరులందరికీ కూర్చోండి ఒక నిమిషం. ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరికీ, సోదరులారా, ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరికీ, ఈనాడు కుటుంబ వ్యవస్థలు ఎలాగైతే చిల్లి ముక్క ముక్కలు అవుతున్నాయో, ఈనాడు రాష్ట్రం కూడా, రాష్ట్రం కూడా దయచేసి నేను చెప్తాను, తప్పప్పుడు ఉండొచ్చు, ఓపికగా వినే ఇదిరాండి. ఒకవేళ నేను తప్పు చేస్తే మీరు అడిగే రైతు కూడా పౌరులుగా సోదరులారా, ఈనాడు కుటుంబ వ్యవస్థలు మనందరం కూడా ఉమ్మడి కుటుంబంలో నుంచి స్థాయికి కుటుంబం వచ్చిన వాళ్ళమే. ఈనాడు కుటుంబాలు ఏదైతే మొక్క మొక్కలు అవుతున్నాయో, రాష్ట్రం కూడా అదే విధంగా దారిలోనే వెళ్తుంది, దాన్ని మనం అడ్డలేం. కాకపోతే ఒక విషయం అడుగుతున్నాను, మనం ఈనాడు రాష్ట్రాన్ని పాలిద్దామని ఆలోచించాలి కాబట్టి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి తప్ప. ఉత్తరాంధ్ర పెట్టాను నేను, రేపొద్దు నీకు తీసుకెళ్లి ఒరిస్సాలను ఛత్తీస్గఢ్ లో తీస్తే నా తల్లి ఏదంటే నా విజయనగరం నేను చెప్తాను తప్ప, ఆనాడు మొక్కలు అయిపోయిన ఆంధ్రప్రదేశ్ అని నేను చెప్పను. అయ్యా అయ్యా, మూడు రాష్ట్రాలు ఒకటే కావాలని నేను చెప్పేస్తే బ్యాలెట్ పేపర్ మీద గుద్దు నేను వెళ్ళిపోతే సరిపోద్ది. నా అభిప్రాయాన్ని మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సిన తర్వాత నేను చెప్తున్నాను. దయచేసి ఈరోజు ఏంటంటే, మనం రాష్ట్రాన్ని ఈనాడు మొక్క అయిపోయి మనం అనాథలుగా మిగిలిపోయాం కాబట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి తప్ప, నా విజయనగరం, నా శ్రీకాకుళం, నా హైదరాబాదు, నా ఏది, నా వైజాగ్ అని మొక్కలు చేసుకుని పోతే రేపు రాష్ట్ర పరిస్థితి ఏంటనేది ఒకటి, రెండు ఇది మనం అందరం ప్రశ్నించుకుంటున్నాం. పార్టీలు దయచేసి సోదరులారా, పార్టీలు వదిలేయండి. ఈ రోజు పండుగ ఉంటుంది, రేపు ఇంకో పండుగ వస్తుంది పార్టీకి, ఇవన్నీ పక్కన పెడదాం. దయచేసి నేను అడుగుతున్నా, నేను సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్నాను, ఆ రోజు అనంతపురం వాయిస్తో నేను ఢిల్లీ ప్రయాణం చేశాను. ఎందుకు ప్రయాణం చేశాను, నాకు అన్యాయం జరిగిందని ఆ సోదరుతో పాటు నేను కూడా కలిసి ప్రయాణం చేసి ఢిల్లీలో అరెస్ట్ అయ్యాం. కాబట్టి రేపు పొద్దున్న రాయలసీమ పెట్టుని నన్ను వేరు చేస్తారా, ఆ వేరు చేసే ఒక మాట మీరే చెప్పారు కదా, ప్లీజ్ మీరే చెప్పారు కదా, ఒక ఆ రోజున అనంతపురం వాళ్ళతో కలిసి ఎందుకు ఏమని చేశారు కలిసి ఉంచడానికి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక చోట ఒకటి, ఒక చోట ఒకటి పెడితే మూడు ప్రాంతాలలో ఆయా ప్రాంతాలకి నా దగ్గరే రాజధాని ఉందని ఫీలింగ్ ఉంటుంది, లేదా నా ప్రాంతంలోనే ఇది జరుగుతుందనే ఫీలింగ్ ఉంటుంది. అది కాకుండా మూడు చోట్ల మొత్తం కలిపి ఒకే చోట కేంద్రీకరిస్తే, ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయితే ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఇట్లా ఏం జరగలేదన్నాము, అట్లాగే అవుతుంది కదా. అసలు ముక్కలు ఎందుకు అవుతుంది, మూడు చోట్ల మూడు పెడితే మా ప్రాంతానికి వద్దని ముక్కలు అవుతుందా, లేకపోతే ఒక చోట పెడితే ముక్కలు అవుతుందా? సాయి గారు మాట్లాడింది కూడా రైతే, కాకపోతే మనం అడుగుతుంది ఒక నిమిషం సోదరా, నేను అడుగుతుంది అంటే ప్రాంతాల వారీగా డెవలప్మెంట్ ముఖ్యమే, రాజధాని అసెంబ్లీ గారు మన ఒక మాట ఇక్కడే మళ్ళీ మనం డైవర్ట్ చేసే పాయింట్ ఇక్కడే, అభివృద్ధి గురించి చర్చ మిమ్మల్ని చేయట్లేదు, ఎందుకంటే మీరు యు ఆర్ నాట్ కన్సర్న్ విత్ దట్. గవర్నమెంట్లు అభివృద్ధే గనక ఒక చోట కేంద్రీకృతమై అయితే విజయనగరం శ్రీకాకుళం ఈ రోజు వరకు 70 ఏళ్లలో ఎందుకు ఇట్లాగే ఉంది, 70 ఏళ్లలో ఎట్లాగే ఎందుకు ఉంది విజయనగరం శ్రీకాకుళం? మరి అట్లాంటప్పుడు ఒక చోటే కేంద్రీకృతం అయితే, ప్లీజ్ ఒక చోటే కేంద్రీకృతం అయితే అభివృద్ధి ఇతర ప్రాంతాలకి విస్తృతి జరుగుతుంది అంటే ఈ పాటికి ఇక్కడంతా అభివృద్ధి జరగాలి, మీరందరూ ఇట్లా గొడవ పడాల్సిన పని లేదు కదా. మరి ఇవాళ అట్లా కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏం కోరుకుంటున్నారు మీరు? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధాని ఒక చోట పెట్టండి, రేపు పొద్దున మనకు మౌలిక సదుపాయాలు ఏముంటాయి అవి తెలియదు. మరి ఎందుకు కాలేదు 70 ఏళ్ల నుంచి? ఇప్పుడు విద్య, వైద్యం ఇవన్నీ తండి తెచ్చి మాకు ఉపాధిని కల్పించండి, ఉపాధి పెంచితే ఏ జిల్లా అయినా బాగుపడదు తప్ప అసెంబ్లీ ఆ వాదించుకొని కొట్టుకుంటే మాకేటి, ఎక్కడ వాదించుకోండి, మాకేటి చట్టసభల్లోని శాసనాలు నిర్మించాలి, ఎక్కడ నిర్మించుకుంటాం నిర్మించుకోండి, ఆ శాసన తాలూకు లబ్ధి ఆ పదాలన్నీ మాకు అందించండి, మా తరవాత మా గౌరవం ఏంటంటే అయ్యా అయ్యా, ఇప్పుడు కొత్తగా గతంలోని కొన్ని పార్టీలు ఏలే ఈ ఘటనని, కాకపోతే మా దౌర్భాగ్యం ఏంటంటే రాయలసీమలోని ఏమంటారు వనరులు తక్కువ, ఆ నాయకులు అక్కడ ముఖ్యమంత్రులు చేసిన ఒక మాట, ఒక మాట నేను అడిగేది ఒక మాట, ఉత్తరాంధ్రలో వనరులు ఉండవు, రాయలసీమలో వనరులు ఉండవు, వనరులు లేని చోటకి ఉన్నటువంటి వనరులను వికేంద్రీకరించడం అనేది జరగాలి. 70 ఏళ్లలో అది జరిగిందా? మీరు చెప్పినట్టు ఒక చోటే కేంద్రీకృతమైన పాలన ద్వారా జరగలేదు. మరి ఇప్పుడు మీరు ఎట్లా కోరుతున్నారు ఒక చోటే ఉండాలి? జరగలేదు,
సోదరా నేను ఇది విజయనగరం గడ్డ బిడ్డగా నేను చెబుతున్నాను, ఏ పార్టీ పండుగ పుచ్చుకోని కాదు. మరి ఇంకప్పుడు మీరు మళ్ళీ ఒకే చోట కేంద్రీకృతం అని ఎందుకు అడుగుతున్నారు? ఒకే చోట కేంద్రీకృతం చేస్తే అభివృద్ధి వస్తుందని మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని ఎట్లా నమ్మమంటారు? కేంద్రీకృతం అవ్వాల్సింది పాలన. అదేనండి నేను అడిగిన పాయింట్, ఇదే పాలన ఇంతకాలం కేంద్రీకృతమే అయింది హైదరాబాద్ లో. ఆ కేంద్రీకృతమైన పాలన ఫలాలు మీ దగ్గరికి రాలేదంటున్నారు, మరి ఇవాళ రోజున వస్తుంది? వచ్చేసిందా? వచ్చే వైజాగ్ దాకా వచ్చి ఆగిపోయి. ఎందువల్ల అంటే అక్కడ ధనికులు బాగా ఎక్కువ మంది ఉన్నారేమో తెలియదు కానీ మన ఉత్తరాంధ్ర అన్ని మూడు జిల్లాలు రెండు జిల్లాల నుంచి బాగా వెనకబాటు తరం ఉన్నాయి, ఒక జిల్లా మాత్రం ఎదిగింది. అది ఎందువల్ల అనేది ఆ తాలూకా రన్నింగ్ లోనే అవుతుంది. కాకపోతే ఇంతవరకు డైవర్ట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, మీరు చెప్పినటువంటి విధంగా కేంద్రీకృతమైన పాలన ద్వారా అభివృద్ధి ఫలాలు చివరిదాకా అందాలి, ఇదే మీరు చెప్పే ప్రయోగం. ఇది 70 ఏళ్లలో జరిగింది, మళ్ళీ మీరు వైజాగ్ దాకా ఆగిపోతున్నారు. వైజాగ్ కవతలు ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లోనూ కష్టాలు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కష్టాలు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు అందరూ చెప్పేటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతమే 60% ఉంది, 40% ప్రాంతంలో మాత్రమే కృష్ణ నీళ్లు ఉంటాయి, అక్కడ కష్టాలు ఉన్నాయి. కష్టాలు అన్ని చోట్ల ఉన్నాయి, కానీ అభివృద్ధి దగ్గరకు వచ్చేటికి ఎవరికి వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. పాలన వికేంద్రీకరిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అన్న? ఇప్పుడు ఏదైనా సంస్థను కానీ దేనైనా నడిపేటప్పుడు దాంట్లో అడ్డుపోట్లు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, కాకపోతే దాన్ని అధిగమించుకొని వెళ్ళాలి తప్ప. అదే ఎలా? అది అక్కడ అంటే 70 ఏళ్ళు పడుతుందా? 70 ఏళ్ళు పడుతుందా అన్న? ఒకటి, రాజకీయ నాయకులను మన అందరం కూడా విమర్శిస్తాం కానీ. నేను రాజకీయ నాయకులు అంటలేదు స్వామి, నిన్ను అడుగుతున్న పాయింట్ స్ట్రైట్ గా 70 ఏళ్ళు. నీ తాత ముత్తాతల నుండి ఇదే మాట చెప్తూనే ఉన్నాం కదా, నీ ముత్తాత అయిపోయారు, నీ తాత అయిపోయారు, నీ నాన్న అయిపోయారు, నీ దాకా వచ్చావు. నువ్వు ఇంకా అభివృద్ధి మా దగ్గరికి రావాలంటే అక్కడే ఉంటే బెటర్ అంటున్నావు, ఏం చెప్తావు పబ్లిక్? ఇక్కడ కాదన్నా, ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉన్నది మనకి పోలీస్ బ్యారెక్స్ దగ్గర. ఆ వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు నేను నిన్ను సూటిగా అడుగుతున్నది ఒకటి, నువ్వు నీ ఊళ్ళో వాటర్ ట్యాంక్, నేను అడుగుతున్నది పాలన ఏళ్ల తరబడి ఇట్లా ఉన్నప్పుడు నీ దగ్గరికి రాని పాలన ఇప్పుడు అమరావతిలో పెడితే ఎలా వస్తుందని ఆశిస్తున్నావు? ఇంతకాలం 70 ఏళ్లలో కానటువంటి పరిపాలన కేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ కానిది ఇప్పుడు వస్తుందని ఎలా ఆశిస్తున్నావు? అన్నా ఒకటి, ఎప్పుడోసారి మార్పు వస్తుంది, ఇప్పుడు వెయిట్ చేయకూడదు, పోరాడాలి. ఈ పోరాటం అక్కడ పెట్టాలి, పాలనలో పెట్టాలి. ఏం పోరాడతావు? మాకు ఫలాలు అందే వరకు ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి అన్ని పొందేటందరూ పోరాడాలి తప్ప అన్ని మొక్కలు చేసుకొని వెళ్ళిపోలేం కదా. ఈనాడు ఎలా ఉందంటే తలకు నొప్పేస్తే తల పీక తీసి పక్కన పెట్టేస్తారంటే అవ్వరు కదా. ఇక్కడ మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కేంద్రీకరించి పాలన జరగాలి, అభివృద్ధి ఫలాలు అన్ని అందరికీ అందాలి, రైట్? అందే వరకు పోరాటం సాధించాలి, మీతో పాటు మనందరం కలిసి దానికోసం ఫైట్ చేద్దాం, రైట్?